హాయ్, దిస్ ఇస్ రాజ్ కుమార్. ఈఎఫ్ఎం ప్రెసెంట్స్ ఆస్క్ మై సెలబ్రిటీలు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆటోలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆటో రాంప్రసాద్. సో మరి ఆటో రాంప్రసాద్ గారి జర్నీ ఎలా స్టార్ట్ అయింది, లేకపోతే అసలు ఆటో రాంప్రసాద్ గారికి మైండ్ అసలు ఆటో పంచులు ఎలా వస్తుంటాయి, దానికి సంబంధించి కొంచెం డీటెయిల్గా మన వాళ్ళకి చెప్తారా? లేదండి, అందరూ ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడే పంచులనే మనం కొంత కొత్త స్టైల్ వేయడం వల్ల ఆటో పంచులు అంటుంటారు. ఓకే, ఆ ఆటో పంచులు అనేవి ఎప్పటి నుంచో మన కమలాసన్ గారు రాయంతో అందరూ వేసినవి, వాళ్ళు అప్పుడప్పుడు ఎప్పుడో ఒకటి వేసేవారు. నేను దాన్ని కంటిన్యూ ఎక్కువ చేయడం వల్ల అలా పేరు వచ్చింది. పేరు వచ్చింది అంతే. అంటే బేసిక్గా ఇండస్ట్రీ అంటే జనాల్లోకి విపరీతంగా వెళ్ళడం అనేది ఆటో రాంప్రసాద్ ఆటో పంచ్ అనేది మీ ద్వారానే స్టార్ట్ అయ్యింది, అందుకు హ్యాపీ. ఓకే సార్, అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్ అసలు ఈ టెలివిజన్ వైపు? అందరికీ ప్యాషన్ అండి, సినిమా అంటే చాలా మంది 190 మందికి సినిమా అంటే ఇష్టం, టీవీ అంటే ఇష్టం, చేయాలని ఉంటుంది. సో నాకు అదే ప్యాషన్తో నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. రెగ్యులర్గా అందరూ జరిగే స్ట్రగుల్స్లో నేను స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. సో నాకు ప్రసన్న కుమార్ రైటర్ నా ఫ్రెండ్ ఉండేవాడు, వాడు ఫస్ట్ జబర్దస్త్ రైటర్గా చేసేవాడు. సో వాడిని ఎప్పటి నుంచి రూమ్మేట్స్ జబర్దస్త్ రాకముందు నుంచి. సో వాడితో పాటు నేను ట్రావెల్ అయ్యి నేను రాయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ధనరాజన్ టీంలో చేశాను. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా సుధీర్ టీం పెట్టిన తర్వాత సుధీర్ నేను శ్రీను కలిపి మేము గురించి చేయడం. ఓకే, సో సుధీర్ గారు మీ టీం ఏదైతే ఉందో కంప్లీట్ మిగిలిన టీమ్స్ అన్నిటిలోకి లైక్ కొంచెం ఏదో జనాల్లోకి విపరీతమైన పాపులారిటీ వచ్చినటువంటి సందర్భం. సో మరి ఏ రకం ఎందుకు అంత పాపులారిటీ తెచ్చుకోగలిగింది? మ్యాడ్ అంటే ముగ్గురు ఏజ్ గ్రూప్ ఒకటే. ఓకే, సో మేము జబర్దస్త్ స్టార్ట్ చేసేటప్పుడు మా ఏజ్ అప్పుడు 26, ఓకే 27 అంతే. సో ఇప్పుడు స్టార్ట్ ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అయింది. ఓకే, సో యూత్లో తెలియకుండా మేము కనెక్ట్ అయిపోయాం, మా పంచులు మా స్టైలు యూత్ తగ్గట్టు ఎక్కువ ఉంటాయి. సో దాని నుంచి మనవలే అనే ఫీల్లోకి వెళ్ళిపోద్ది మాది ఎప్పుడు. అందులోనే విడిపోకుండా మేము చేసాం. 8 ఇయర్స్ 9 ఇయర్స్ 8.5 ఇయర్స్లో చాలా టీమ్స్ విడిపోయి మళ్ళీ కలిసాయి. ఒక్కొక్క టీంలో చెప్పి ఒక్కో టీంలో చేసుకోవాలి, బట్ మీ ముగ్గురం స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఒకే దాంట్లో కలిసి ఉండడం వల్ల అది గుర్తింపు వచ్చి జనాలకు బాగా రీచ్ అయింది. బాండింగ్ ఎలా స్టార్ట్ అయింది అసలు, ఎందుకు అంత స్ట్రాంగ్ బాండింగ్? స్ట్రాంగ్ బాండింగ్ ఎలాగంటే ఇప్పుడు భార్యాభర్తలు పెళ్లి చేసిన తెలంగాణ తప్పదు, కొన్ని రూల్స్ ఉంటాయి. తాళిగట్టంగా కలిసి ఉండాలండి. అవును, మేము ముగ్గురు కలిసి టీం పెట్టాం కాబట్టి ఇంకా తప్పదు అంతే. కానీ ఫ్రెండ్షిప్ అనేది తెలియకుంటే మనకు తెలియకుంటే ఒక ఎమోషన్ అదే ఉంటుంది. సో అది మా ముగ్గురు మధ్య ఉంటుంది, కొట్టుకుంటాం తిట్టుకుంటాం మళ్ళీ ప్రేమగా ఉంటాం బయటికి వెళ్తాం తిరుగుతాం. సో అది మా ముగ్గురికి ఉన్న ప్లస్ పాయింట్, ఒకరికొకరు అంటే కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ అదే దాన్నే ఫ్రెండ్షిప్ అంటారు. ఎలాగంటే ఏం చెప్తాను, సింపుల్ చెప్పండి ఫ్రెండ్షిప్ అంటారు. ఓకే, సో అంటే మేజర్గా పిల్లర్స్ అంటే ఎవరు చెప్తారు? అంటే ఇప్పుడు ఒక్కొక్క టీంకి ఒక్కొక్క టీం లీడర్ ఉంటారు, వాళ్ళ తాలూకు అంటే వాళ్ళు మేజర్ పిల్లర్గా కూడా నడిపిస్తుంటారు, బట్ మీ దానికి ముగ్గురు ఉంటారు. సో ఎవరికి ఆ ఈగో క్లాషెస్ రావా? మూడు పిల్లలు ఉంటే పడిపోద్దని చెప్పి నాలుగు పిల్లలు సన్ని పెట్టాను యాక్చువల్గా. ఆ పిల్లల్లో విషయం లేకపోవచ్చు కానీ ఉండడం వల్ల నుంచి ఉంటుంది అంతే. ఓకే, సో ఒకరైనా ఉండదండి. సుధీర్ గారు ఏమొచ్చి అమ్మాయిల విషయంలో ఆడ మీద పంచలేయడం, అది సీని గెటప్ లేస్తాడు, నేను పంచలేయడం, సన్ని ఒక నాన్సింగ్ డైలాగ్ డైలాగ్ లేకపోతే ఆడుకు పేరాడడం. ఓకే, సో కోలికి ఒక నలుగురు ఉండబట్టి అంతే. ఓకే, ఒకరు గొప్ప అని చెప్పి అనలేమండి అది. ఓకే, మరి మీది ఫస్ట్ లైక్ స్కిట్ చేస్తున్నప్పుడు జనాల్లో విపరీతమైన రికగ్నైజేషన్ వచ్చినటువంటి క్యారెక్టర్ ఏంటి మీది? క్యారెక్టర్ ఆర్ సంథింగ్ జనాలకు విపరీతంగా వెళ్ళింది అంటే నాది ఒక క్యారెక్టర్ నుంచి అది నాది ఎప్పుడు సీన్ అంటే గెటప్ ప్లేస్ గెటప్తో పైకి వచ్చాడు చెప్పగలం. సుధీర్ అమ్మాయిల విషయంలో నైట్ టైం అది ఉండదు. సో నాకు స్లో స్లోగా పంచులు వేస్తూ 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 అలా పేరు వచ్చింది. ఓకే, నేను చెప్పాను నాకంటూ దాన్ని ఒక దాంట్లో గుర్తొచ్చింది లేదు. ఓకే, నేను వేసిన ప్రతి స్కిట్లో మంచి పంచులు ఉంటాయి, సో నవ్వుతారు అది. ఓకే, ఇన్ని పంచులు వేసారు, ఇన్ని ఆటోల్ని పేల్చారు మీరు. సో మీకు బెస్ట్ పంచ్ అంటే ఏది చెప్తారు మీ దాంట్లో మీరు రాసుకున్నప్పుడు సరదాగా నవ్వు వచ్చినటువంటి సందర్భం? చాలా ఉంటాయండి. రీసెంట్గా దాంట్లో అయితే ఒక చైర్కి మూడు కాళ్ళే ఉంటాయి. ఓకే, ప్లాస్టిక్ చైర్కి. ఏంటి సార్ ఇంకో కాల్ లేదు, స్పెషల్ ఏంటంటే షుగర్ వచ్చింది తీసేసామండి కావాలన్న. ఓకే, సో అలాంటివి చాలా ఉంటాయి. లైక్ మీరు మీ స్కిట్ని చూసి విపరీతంగా నవ్వుకున్న అంటే విపరీతంగా ఎంజాయ్ చేసినటువంటి స్కిట్ ప్రెసెంట్ రీసెంట్ టైమ్స్లో హిలేరియస్ అనుకున్నది? మన రీసెంట్గా ఒక ఫర్నిచర్ షాప్లో స్కిట్ చేసాం. ఓకే, సో ఆ స్కిట్ నాకు బాగా నచ్చింది. ఓకే, దాని ముందు చెక్ పోస్ట్ స్కిట్లు చాలా ఉన్నాయి. తాయితులు అమ్మాయి స్కిట్, సీనిగడ బిల్డప్ బాబాయ్ది, ఆ భూపతరావు, ఓకే వాడు చాలా ఉంటాయి నాకు. ఓకే, సో బేసిక్గా మీరు స్క్రిప్ట్ రాయాలంటే ఎంత టైం తీసుకుంటారు? అది ఒక్కోసారి వన్ డే పడుతుంది ఆలోచించుకుంటే, వన్ డే అంటే కంటిన్యూ కూర్చోం అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఒక్కోసారి టక్ మా ఐడియా స్ట్రైక్ అయితే ఒక హాఫ్ అన్ అవర్లో రాసేస్తాను. ఓకే, వన్ అవర్ మేజర్ ఐడియా ఎవరిది ఉంటుంది దీంట్లో? సీను ఇస్తుంటాడు ఐడియాస్. ఓకే, ఐడియాస్ నేను ఆలోచిస్తుంటాను, సుధీర్ కూడా ఇస్తుంటాడు. ఓకే, బేసిక్గా మీ ముగ్గురులో ఎవరు మోస్ట్ ఫన్నీ క్యారెక్టర్స్? ఫనీ క్యారెక్టర్ ఫన్నీ క్యారెక్టర్ అంటే సీని గడ్డని ఎక్కువ కోతులు ఉంటాం, ఇద్దరం ఎక్కువ ఏడిపిస్తాం అందరినీ, ఇద్దరం అలా ఉంటాం పోటీ పోటీగా, వాడు అలాగే ఉంటాడు నేను అంతే. సూపర్. మీ ముగ్గురులో ఎక్కువ గొడవ అంటే గొడవకి ఇనిషియేటివ్ చేసేది ఎవరు? గొడవలతో చాలా చిన్న చిన్న అండి, ఇదే అదే చిన్నవైనా ఇగ్నిషన్ స్టార్ట్ చేసేది ఎవరు?
తెలియకుండా సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు ఒక మ్యాటర్ స్టార్ట్ అవుతుంది దాని మీద ఒకవేళ చేస్తారా అని స్టార్ట్ చేసిన తర్వాత మాట మాడిపోయి ఒకరు స్లిప్ అవుతాడు. ఓకే, అంతే తప్ప ఊరిని ఈరోజు గొడవ పెట్టుకుందాం పద కూర్చుందని చెప్పి పెట్టుకుని ఈరోజు ఎవరు స్టార్ట్ చేస్తున్నారు గొడవ అని ఉండదు. ఓకే, సిచ్యువేషన్ బట్టి గొడవ స్టార్ట్ అవుతుంది. ఆ టైంకి ఎవరిదని చెప్పిన ఒకసారి నాది అవ్వచ్చు, ఒకసారి సుధీర్ అవ్వచ్చు, ఒకసారి సీను అవ్వచ్చు. ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాలు ఏంటంటే లైక్ ఫేమ్స్ అంటే ఫేమస్ కావచ్చు, లేకపోతే మనం చేసే స్కిట్లో ఎక్కువ టైం డ్యూరేషన్ అలాంటి క్లాషెస్ ఏం రావా, ఇంత టైం ఉండాలి నాకు ఎక్కువ లైన్స్ పడాలి, అది లేకపోవడం వల్ల ఇందులో కలిసి ఉన్నాం. సూపర్. ఓకే, మరి సుధీర్ గారి యూట్యూబ్ అంటే ఏ వీడియో చూసినా కింద జయ సుధీర్ ఫ్యాన్స్ లేకపోతే ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, సో మీరు కామెంట్ సెక్షన్ ఎప్పుడైనా ఫాలో అవుతూ ఉంటారు? మీరు చూస్తుంటాను. ఓకే, అప్పుడప్పుడు చూస్తుంటాను. ఓకే, అది ఆడికి వచ్చిన గాడ్ గిఫ్ట్, వాడికి ఫాలోయింగ్ బాగా వచ్చింది, సో హ్యాపీ మా టీంలో మెంబర్కి వచ్చింది. సూపర్. ఓకే, అయితే సుధీర్ గారు రష్మి గారి కాంబినేషన్ దానికి సంబంధించి చిన్న క్లారిటీ ఇవ్వగలరా? వాళ్ళతో క్లారిటీ ఇవ్వలేనండి, వాళ్ళు స్క్రీన్ గురించి సరదాగా లవ్ ట్రాక్ ఉంటుంది, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు దాన్ని, సో టీవీ వాళ్ళు కూడా అదే జనాలకి ఎక్కేలా చేస్తున్నారు. ఓకే, సో బయట మామూలు మంచి ఫ్రెండ్స్ అందరు. సూపర్. బేసిక్గా మీకు రేడియోతో ఉండే రిలేషన్ ఎలాంటిది అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా? చిన్నప్పుడు రేడియో ఇంట్లో ఉండేది, మా ఇంట్లో సీరియస్గా ఉండేది, నేను రేడియో వినేవాడిని, రేడియో ఛానల్ మార్చుకుంటూ హిందీ పాటలు ఏదో అప్పుడు ఊహ తెలిసిన టైంలో ఇందులో ఏదో సౌండ్ వస్తుంది చూద్దాం ఓకే విందాం అని చెప్పి దాన్ని అలా మార్చుకుంటూ వినేవాడిని, చాలా ఇష్టం ఉండేది. ఓకే, సో ఇప్పుడు అలా అది మారిపోయి ఎఫ్ఎం అయిపోయింది, దాని తర్వాత ఇప్పుడు యూట్యూబ్ వచ్చేసింది, టీవీ అని మారిపోయింది అంతా ట్రెండ్. కరెక్ట్. సో ఇప్పుడు కూడా నేను కార్యాలయం అంటే ఎఫ్ఎంలో మంచి పాటలు వస్తే వింటుంటాను నేను. ఓకే, ఎఫ్ఎంని కొంచెం రెగ్యులర్ ఫాలో అవుతూనే ఉంటారు. అండ్ మరి మీ నెక్స్ట్ ఫిలిమ్స్లో వాటికి సంబంధించి, ఫిలిమ్స్ గురించి? నేను ఇప్పుడు ఆర్జీ గారి మూవీ ఒకటి చేస్తున్నాను, సో దాంట్లో సో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను అందులో. ఇంకోటి బెల్లంకొండ శ్రీనివాస్ గారు, వాళ్ళ అబ్బాయిది గణేష్ ది, తన దాంట్లో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఓకే, మళ్ళీ నేను ఒక పీప్ షో అనే మూవీ చేస్తున్నాను, ఇండివిజువల్ వెబ్ మూవీ, సరదాగా ఒక 1 hour 40 minutes మూవీ, అది ఓటీటీకి ప్రస్తుతానికి 3 నడుస్తున్నాయి. ఓకే, మరి ఫ్యూచర్ మీ ప్లాన్స్ ఏంటి అంటే లైక్ జనాల్ని ఏ టైప్లో ఎంటర్టైన్ చేయాలని? నాకు రాయడం బాగా ఇష్టం, రాయడం డైరెక్షన్ మీద కూడా మంచి ఇంట్రెస్ట్ వచ్చింది, డైరెక్షన్ చేయాలని ఉంది నాకు. ఓకే, సో మంచి కథ రాసుకొని నేను ఫ్యూచర్లో మంచి రైటర్ని డైరెక్టర్ని అలాగే మంచిగా జనాలు నవ్వించాలి కాబట్టి నా స్టైల్లో పంచులతో నేను కనిపించాలి స్క్రీన్, అది కూడా చేస్తాను. సూపర్. ఓకే, మరి మీ మైండ్లో ఉన్నటువంటి హీరో అంటే మీ స్క్రిప్ట్స్కి అంటే స్క్రిప్ట్ తర్వాత నా దానికి ఎంటర్టైన్మెంట్ కథ రాసుకుంటాను. సో నాకు నరేష్ గారు అయినా, సో నిజంగా పెద్ద స్టార్స్తో కామెడీ చేయించి నాకు చాలా ఇష్టం, వెంకటేష్ గారు కానీ అలాగా. ఓకే, అయితే ఫ్యూచర్లో మమ్మల్ని ఐ మీన్ బిగ్ స్క్రీన్స్ మీద కూడా 100% హిలేరియస్గా నవ్వించడం చాలా బాగుంటుంది అండి, మన వల్ల అవుతున్నట్టు కొంతమంది చాలా హ్యాపీ, మీకు తెలియకుండా నవ్వు అనేది ఒక బ్లెస్సింగ్ అంతే, మా నుంచి మీ రోజు మేము ఎలా ఉన్నాం దాని కారణం మేము అందరం నవ్వించడం వాళ్ళ తలకి బ్లెస్సింగ్సే. ఓకే, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కొంచెం రిలాక్స్ అవుతారు మా స్కిట్లు చూసి. ఓకే, అప్పుడు మేము టీవీలో కనిపించేదానికన్నా బయట నుంచి వచ్చే మాట, మేము టీవీలో కనిపించడానికి ఎక్కువ ఆనందం కన్నా బయట నుంచి సార్ మీ స్కిట్లు చూసి బాగా రిలాక్స్ అవుతాం సార్, ఓకే మాకు ఎన్ని టెన్షన్ ఉన్నా మర్చిపోతా అంటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది, నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, ఇంత నవ్వించే మీకు టెన్షన్స్ లేకపోతే స్ట్రెస్ పెయిన్స్ అన్ని ఉంటాయి? ఆబ్వియస్లీ ఉంటాయి కదా, మీ మనుషులే కదా. ఓకే, మాకు కోపం వస్తే అరుస్తాం, ఏడుపు వస్తే ఏడుస్తాం, ఆకలి వస్తే తింటాం. సో లైక్ ఎమోషన్స్ ఎలా హైడ్ చేసుకుంటారు మీరు? అది తెలియక అంటే ఇప్పుడు స్క్రీన్ ముందుకు వెళ్ళే ముందు చాలా ఇష్యూస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనం ఆ టైంకి కవర్ చేసుకొని యాక్ట్ చేయాలి హ్యాపీగా. ఓకే, మరి హైట్ చేసుకోవడం అంటే మరి అంతే, దాన్ని యాక్టింగ్ అంటారు, అందుకే మేము యాక్టర్లు అయ్యాము. సూపర్ అండి. ఓకే, మీ జబర్దస్త్ టోటల్ దాంట్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఈ మధ్యకాలంలో నాకు బాగా చేస్తుంది ఎవరంటే ఇమాన్యులు, ఫైమా, ఓకే రోమి, ఓకే వీళ్ళందరూ బాగా చేస్తున్నారు. సూపర్ అండి. ఫైనల్లీ మా ఈఎఫ్ఎం లిజనర్స్ కోసం ఏం చెప్తారు? ఫైనల్గా ఈఎఫ్ఎం లిజనర్ కోసం వినండి నేను మాట్లాడిందంతా, అదే చూడండి. యా, థ్యాంక్ యూ రామ్ప్రసాద్ గారు మా షోకి వచ్చినందుకు. అండ్ ఎస్, ఇది ఆటో రామ్ప్రసాద్ గారితో ఆస్క్ మై సెలబ్రిటీ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ ఐ మీన్ మరొక ఇంటర్వ్యూలో మరొక గెస్ట్తో మళ్ళీ మీ ముందు అంతవరకు యూ గైస్ స్టే ట్యూన్ టు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. ఇదిగోండి ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. థ్యాంక్ యూ.